బాహుబలి ప్రాజెక్టు తర్వాత రాజమౌళి చేయబోయే మూవీ గురించి ఎన్నో పేర్లు వినిపించిన తరువాత చిట్ట చివరకు చరణ్ జూనియర్లతో మూవీ ప్రాజెక్ట్ ఖరారైన నేపథ్యం తెలిసిందే. అయితే ఈ మల్టీస్టారర్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాజమౌళి నోటి వెంట రాలేదు. ఈ నెలలో రాబోతున్న సంక్రాంతి పండుగ రోజున అధికారికంగా ఈ మూవీ ప్రాజెక్టు విషయాలను ప్రకటించాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించిన ప్రాథమిక చర్చలు అన్నీ పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్పై రచయిత విజయేంద్ర ప్రసాద్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి లేటెస్ట్గా జూనియర్ చరణ్లకు ఒక స్పష్టమైన డెడ్లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. రంగస్థలం మూవీ తర్వాత చరణ్ బోయపాటి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ లోపు పూర్తి చేసుకోవాలి అని రాజమౌళి కండిషన్ పెడుతున్నట్లు టాక్. అదేవిధంగా జూనియర్ను కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్న లేటెస్ట్ మూవీని అక్టోబర్ లోపు పూర్తి చేసుకోవాలని స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అక్టోబర్ నుండి వేరే సినిమాల వ్యాపకాలు ఏమీ పెట్టుకోకుండా తమ మనస్సును అంతా తన మల్టీస్టారర్ పైనే దృష్టి పెట్టే విధంగా మానసికంగా సిద్ధం కావాలని రాజమౌళి జూనియర్ చరణ్లకు ఒక చిన్నపాటి క్లాస్ పీకినట్లు సమాచారం. దీంతో రాజమౌళి బందీఖానాలోకి ఈ టాప్ యంగ్ హీరోలు ఇద్దరూ అక్టోబర్ నెల నుండి కనీసం 10 నెలల పాటు చిక్కుకుపోవడం నిజమనే మాటలు వస్తున్నాయి.